దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు. చంద్రబాబు దుమ్ము దులిపే సుప్రీంకోర్టు. కల్తీ నెయ్యి జరిగిందని సాక్ష్యం ఉందా? లడ్డు కల్తీ జరిగిందని నిర్ధారించారా? జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు చెప్పరు? ఇతర సప్లయర్స్ నుండి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు? సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? స్వతంత్ర దర్యాప్తు అవసరమా? మైసూరు గజియాబాద్ ల్యాబ్ ఒపీనియన్ ఏంటి, ఎందుకు తీసుకోలేదు? సీఎం ప్రకటనకు ఆధారం ఏంటి? సుప్రీంకోర్టు లెఫ్ట్ రైట్. తెలంగాణలోనేమో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైడ్రాకి లెఫ్ట్ రైట్ వేసేసింది. సుప్రీంకోర్టు ఏమో మన చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారి గురువు అయినటువంటి చంద్రబాబు గారు ఏపీలో చేస్తున్నటువంటి లడ్డు రాజకీయం మీద, తిరుమల లడ్డు మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు కూడా గట్టిగా తలంచింది. తలంచడం కాదు, లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంది, చీవాట్లు పెట్టింది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు అసలు ఆధారం లేకుండా ప్రాపర్గా అవేమి లేకుండా ఎట్లా మాట్లాడతావు? సెప్టెంబర్లో, ఇక చూడండి, జూలైలో రిపోర్ట్ వస్తే జూలై వాయ్ ఆగస్టు వాయ్ సెప్టెంబర్ రెండు నెలలు దాచిపెట్టావు, దేనికి దాచిపెట్టావు? రిపోర్ట్ వచ్చినప్పుడు వెంటనే మాట్లాడాలి. రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ కరెక్టా కాదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. వేరే ఇక్కడ ఉంది కదా, మైసూరు గజియాబాద్ లాంటి ల్యాబ్లకు పంపించి ఆ ల్యాబ్ నుంచి టెస్ట్ తీసుకోవాలి. అసలు ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి ఆ లడ్డుకు వాడిరా వాడరా తెలుసుకోవాలి. వాడినటువంటి లడ్డును మళ్ళీ టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ శాంపిల్స్ అన్ని సేకరించి అప్పుడు రిపోర్ట్ చేత పట్టుకొని నువ్వు కదా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా ముందు నువ్వు మాట్లాడేసి ఇప్పుడు సిట్టేంది, ఇప్పుడేంది కథ అని చెప్పేసి సుప్రీంకోర్టు మంచిగా వేసుకుంది, నిన్న గట్టిగానే వేసింది. అందుకే అప్పట్లో కేసీఆర్ ఓ మాట అంటుండే, ఈ దేశంలో దట్టియెస్ట్ పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు అని. ఇది ఇది తిరుమల లడ్డు రాజకీయంపై మరొకసారి ఆ వ్యాఖ్యలు నిరూపితమైనవి. ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయం తెలుసా? దానికి మళ్ళీ పవన్ అన్న ఊగిపోవడం, ఆవేశంగా ఊగిపోవడం, సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడడం. అందరం హిందువులమే, నాకు మించిన హిందువు ఏం కాదు. నువ్వు దొంగ రాజకీయ నాయకుడు, నువ్వు ఓ రోజు కమ్యూనిస్ట్ అంటావు, ఓ రోజు అది అంటావు, ఓ రోజు ఈ సిద్ధాంతం అంటావు, ఓ రోజు ఎర్రన్నల కాడు ఉంటావు, ఈ రయ్యాల పోయి ఇంకో దగ్గర ఉన్నావు. నీకంటే కరుడు కట్టేటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు, చెప్పులు వేసుకొని దీక్షలు చేసి, దొంగ దీక్షలు. ఎందుకు ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎవరిని మభ్య పెట్టడం కోసం? చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తారా ఎవడన్నా? ఒంటి మీద ఏ రంగు వస్త్రం పడ్డా, అయ్యప్ప మాలేసే నల్ల వస్తు దుస్తువులైనా, ఆంజనేయ మాలేసే కాషాయం దుస్తువులైనా, శంకరుడి మాల వేసే నీలిరంగు కానీ లేదనుకుంటే పసుపు రంగుకు దుస్తువులైనా, ఇవాళ వెంకటేశ్వర స్వామికి నువ్వు ఏదో దీక్ష చేస్తున్నా అని చెప్పేసి ఒక దుస్తులు, ఒక రంగు దుస్తులు వేసుకున్నావు. ఆ దుస్తులు ఒంటి మీద పడ్డప్పుడే, మెడల దండ పడ్డప్పుడే నువ్వు చెప్పులు పాదరక్షకులు తీసేసి తినే తిండి అలవాట్లు అన్నీ మార్చుకొని 41 రోజులు నిశ్చితం దీక్ష చేయాలి. అయ్యప్పలు ఉన్నట్టు, ఆంజనేయ స్వాములు ఉన్నట్టు, శివభక్తులు ఉన్నట్టు, శివస్వాములు ఉన్నట్టు ఒక నిష్ట, ఒక కఠోరమైనటువంటి దీక్ష చేయాలి. చెప్పులు వేసుకొని ఏది పడుతుంది, బూతులు నోటికి వచ్చిన బూతులు మాట్లాడుకుంటా, కామ క్రోధ అన్ని రకాల కోరికలను, అన్ని రకాల వాంఛలను దూరం పెట్టి దీక్ష చేయాలి. నువ్వేం చేస్తా ఉన్నావు? రెచ్చగొడతా ఉన్నావు. నువ్వేం చేస్తా ఉన్నావు పవన్ కళ్యాణ్? ఇతరులను రెచ్చగొడతా ఉన్నావు దీక్ష అని చెప్పేసి వేసుకొని. దీక్షకు అర్థం తెలుసా మీకు? తెలుసా మీకు దీక్షకు అర్థం? నువ్వు ఊడిపడ్డావు ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడడానికి. అందరం హిందువులమే, కానీ హిందువులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నావు. ఆ మతాన్ని అడ్డం పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నావు. ఈ నుంచి ఒక ఆమె పోయింది మహానటి కొట్టుకుంటా, ఇది తారాలు కొట్టుకుంటా, ఇక హైదరాబాద్లో అయిపోయింది, ఇప్పుడు ఆడుకోయింది ఆమె. ఏపీ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో ఒకసారి క్షుణ్ణంగా చూడండి. ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఎలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇగో ఇంత క్లియర్గా రాజకీయాల్లోకి దేవుళ్ళని లాగొద్దు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తలంటు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్టు సాక్ష్యాలు ఉన్నాయా? కల్తీ జరగలేదని ఈవో చెప్పాక మీరెలా జరిగిందంటారు? ఈవోనేమో కల్తీ జరగలేదు, ఆ కల్తీ ఉన్న నెయ్యిని మేము వాడలేదని ఈవో చెప్తాడు. మన చంద్రబాబు ఏమో ఓలాడి ఏడుపులు ఏడుస్తాడు. ఎంత దుర్మార్గులండి, లడ్డునట్టే మీరు కల్తీ చేస్తారండి అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతారు, దీక్షల పేరుతోటి ప్రజల మనోభావాలతో ఆడుకుంటాడు. లక్షల కోట్లాది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది తిరుమల వెంకటేశ్వరుని, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకోవడం వెనకల ఎంతోమంది భక్తులు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు మరింత చిల్లరగనా? రాజకీయాలు ఉండొచ్చు,
విమర్శలు ఉండొచ్చు, కానీ మరీ దేవులను కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంది, దేవులను కూడా రాజకీయాలకు లాగడం ఏందని ఇలా సుప్రీంకోర్టు కూడా గదే వ్యాఖ్యలు చేసింది. సిగ్గు అనిపిస్తలేదు మీకు కొంచెమన్నా? ఏపీ ప్రజలు మీకు దేనికి ఓట్లేసిర్రు? 160కి పైగా స్థానాలు దేనికి ఇచ్చిర్రు? జగన్ కంటే మంచిగా పాలించమని, జగన్ చేయలేని పనిని మీరు చెయ్యమని కట్రి, అమరావతిని కట్రి. ఆల్మోస్ట్ 5 నెలలు కావస్తుంది కదా అక్కడ అధికారం వచ్చి కూడా, ఏం చేస్తుర్రు? అమరావతి కట్టుర్రి, ఆ పోలవరం పూర్తి అయ్యి పెండి, ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే దాన్ని అడ్డుకోర్రి. విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు కదా, ఆత్మ గౌరవం కదా, అవన్నీ అడ్డుకోర్రి. అవి చేయకుండా లడ్డు ఏంటంటే లడ్డు రాజకీయం. తప్పు జరిగిన 100% ఏదో తప్పు జరిగి ఉంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు గతంలో మనం కూడా అన్నాం, తప్పు జరిగి ఉంటే తప్పు చేసిన పట్టుకోండి, పట్టుకున్నాక మాట్లాడండి. ముందు విద్వేషాలు రెచ్చగొట్టి, ముందు రాజకీయం మొదలుపెట్టి, ఇప్పుడు సిట్ అంట. సిట్ దేని మీద చేస్తున్నావు? నువ్వు మాట్లాడిన మాటల మీద సిట్టా, లేకపోతే రిపోర్ట్ మీద సిట్టా? నువ్వే ఆల్రెడీ ప్రకటించినాకే సిట్ ఏం చేస్తుంది ఇంకా? లడ్డు కల్తీ అయిపోయిందని, కల్తీ నెయ్యి వాడిరని, ఆ నెయ్యిలో పంది కొవ్వు ఉందని, ఆవు కొవ్వు ఉందని, చేప కొవ్వు నూనె ఉందని ఇవన్నీ చెప్పి మీరు ఆరోపణలు చేసినాక, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాక, దేవ భక్తులకు అసలు నమ్మకం లేకుండా చేసినాక, మీరు ఆరోపణలు చేసినాక ఇప్పుడు సిట్ దేనికోసము? ఇంకా ఏం చేస్తుంది, ఏం తెలుస్తుంది ఇప్పుడు సిట్ వచ్చి? అందులో కల్తీ జరగలేదని ఈవో చెప్పాక మీరు ఎలా జరిగిందని అంటారు? కల్తీ పైన ఇతర ల్యాబ్స్లో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో తీరిగ్గా చెప్పడం ఏంటి? ఇవన్నీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు చూడండి. సిట్ విచారణకు ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? సిగ్గులేదు కాబట్టి, రాజకీయం చేయాలి కాబట్టి, చిల్లర రాజకీయాలు చేయాలి కాబట్టి, ప్రజలను రెచ్చగొట్టాలి కాబట్టి, మళ్ళా హిందూ లేకపోతే ఇంకొక మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలి కాబట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలా చేయవచ్చా? తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు భావాలను గాయపరిచాయి. తన తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కల్తీపై ఆధారాలేవి కనిపించట్లేదన్న సర్వోన్నత న్యాయస్థానం అయిపోయి తేలిపోయింది కదా, నీట్గా ఇక్కడ క్లియర్గా. రేపు గురువారం నాటికి ఉంది ఇంకా మళ్ళీ విచారణ. ఆ రోజుకి మరి ఇలా ఏం బొంకుతారో, ఏం చేస్తారో చూడాలి. ఇలా మీకు అర్థమైతే లేదా నాయన, కోర్టులు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. మీరు ఊపినట్టు ఊగడానికి మీ కింద ఉన్నటువంటి అధికారులు కాదు వాళ్ళు, జడ్జిలు, న్యాయమూర్తులు. సో కాబట్టి మీకు మూడుకున్నది ఇక్కడ చంద్రబాబుకు, ఇక్కడ మా రేవంతంలో వారికి హైడ్రా రూపంలో మూడుకున్నది, నీకు అక్కడ లడ్డు రూపంలో మూడుకున్నది. ఇక్కడ ఈయన హైడ్రా, ఈయనకు ఈయన హైడ్రామాని బంధు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది తెలంగాణలో. నీకు లడ్డుతోటి వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించాడు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దైవం, సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని మీ రాజకీయాలను క్షమించాడు. 100% మీకు శిక్ష ఉంటుంది, ఏ రూపంలో ఉంటుందో ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు, ఎలాంటి డౌట్ లేదు అందులో. తిరుమల ఎంకన్న మీద రాజకీయమా మీరు చేసేది, లడ్డు మీద రాజకీయమా? ఏం లేదు మాట్లాడడానికి, ఇంకా గది నువ్వు చేయాల్సినటువంటి రాజకీయం. ఇంత పెద్ద వార్త ఉంటే ఇక చూడండి, మన వార్త మన ఆస్థాన పత్రికలు ఎట్లా రాసినాయి. ఇక నేను ఏం చెప్పా, తెలంగాణ గురించి ఎట్లా రాయాలి దుర్మార్గులు, కానీ ఇది పక్కన పెడితే ఎట్లా రాయారు వెళ్తాను కాని పని, కానీ ఇక చూడ్రి. ఇగో ఏ వార్తను ఎట్లా తిప్పేసారు చూడు. ఇది సర్కులేషన్ ఉన్న పత్రిక, ఏపీలో కానీ తెలంగాణలో కానీ సర్కులేషన్ ఉన్న పత్రిక. ఈ పత్రిక ఎట్లా రాసింది చూడు. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర సంస్థకు వేయాలా, లడ్డు తిరుమల వివాదంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ గురువారానికి వాయిదా, దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగదని వ్యాఖ్య అయిపోయా. చంద్రబాబును ఏమనలే ఈయన ప్రకారం, ఎవడు ఈనాడు ప్రకారం చంద్రబాబును ఏమనలే, రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడలే, లడ్డు నివేదిక జూలైలో వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు ఆగిరని చెప్పలే కోర్టు. ఇవన్నీ మరి ఎవరు చెప్పారు, మిగతా పత్రికలు ఎట్లా రాసినాయి, వీడెందుకు రాయలేదు, అవి ఏమి లేవు ఇందులో వార్తల. ఒరే నాయన, ఏం పత్రికలు రాయి, ప్రజలకు వాస్తవాలు చూపియండి. ఈనాడు పత్రిక వార్తను, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరించింది, చిత్రీకరించింది, వక్రీకరించింది, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టింది. ఎన్నెన్నది చూడండి ఒక్కసారి, ఎన్ని మాటలు అన్నదో చూడండి. ఇగో కల్తీ జరగలేదని ఈవో చెప్పాక మీరు ఎలా చెప్తారు అని అన్నది. తిరుమల లడ్డీ విషయంలో కల్తీ జరిగినట్టు సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగింది. కల్తీ పైన ఇతర ల్యాబ్స్ అంటే వేరే గజియాబాద్ కానీ మిగతా ల్యాబ్లను సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడిగింది. అవేమి రాయలేవాడు. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు దాచిపెట్టినామని అడిగింది.
సిట్టు విచారణకు ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు అని అడిగింది. దేనికోసం రాజకీయాలకు వాడుకుంటున్నారని అడిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలా చేయవచ్చా అని అడిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ, ఆయన వ్యాఖ్యలతోటి భక్తుల మనోభావాలు దెబ్బతినవా అని అడిగింది. తిరుమల లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు ఇన్ని రకాల ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ పైన ఆధారాలు ఏవి సక్రమంగా లేవు, ఆధారాలు ఏవి లేవని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇవి ఏవి రాయలేదు ఎందుకురా నువ్వు ఈనాడు? ఏమి లేదంట, కొనసాగించాలన్నా వద్దా సిట్టుని అభిప్రాయం తీసుకుంటున్నాడు. తిరుమల రెడ్డు తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడ్డది, దేవుళ్ళని ఎందుకు వాడుకోరు? అయిపోయింది, అసలు వార్తే లేదు ఇల్లయ్య. ఇది ఈనాడు క్రెడిబిలిటీ. ఏపీ ప్రజలను, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెడుతూ రాసినటువంటి వార్తలు ఇది ఈనాడు. ఇంకొకడు ఉన్నాడు పచ్చకుక్క, ఆంధ్రజ్యోతి ఈనాడు, ఆంధ్రజ్యోతిడు. ఇక వాడేమో రాసిన చూడండి, ఇక చూడండి, ఇగో ఇక చూడు. వీడు అంతే, ఇంకా ఆడ అన్నయ్య తమ్ముడు అంతే, జర్ర లెఫ్ట్ రైట్ అంత తేడా ఏముండదు. తిరుమల లడ్డూపై మీ వైఖరి ఏమిటి? రాష్ట్ర సిట్నే కొనసాగించాలా, కేంద్ర దర్యాప్తు అవసరమా? ఏది సుప్రీంకోర్టు అడిగినట్టు నా 3 నాటికి స్పష్టత ఇవ్వండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం, ఏది కేంద్రాన్ని అడిగినట్టు. దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలి, నెయ్యి కల్తీ అయినట్టు ఆధారాలు ఉంటే చూపాలి, విచారణ పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఏంటి? ధర్మాసనం వ్యాఖ్య చెప్పలే కదా, వాడు అన్న ఇటు తమ్ముడు అంతే, వాస్తవాలు ఏవి రాయరు ఇల్లు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రిక, ఏబిఎన్ ఛానలు, ఈనాడు ఛానలు, ఈటీవీ ఛానలు, అలాగే మహాన్యూస్, టీవీ 5, ఇవేవి కూడా వాస్తవాలను రాయవు, వాస్తవాలను చూపించవు. స్వయంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సైతం వక్రీకరించి రాసేటువంటి నీచ బుద్ధి, నీచమైనటువంటి జర్నలిజం ఈనాడు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పొద్దుగా లేస్తే ప్రజలు ఈ వార్తలు చదువుతారు కాబట్టి, వాస్తవాలు తెలియకుండా ఉండడం కోసం ఇట్లా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మాటలను తీసేసి వాళ్ళకెంత అనుకూలంగా కొట్టినా కానీ శుతిమెత్తగా కోడికతో కొట్టినట్టే ఉండాలని చెప్పేసి ఇట్లా శుతిమెత్తగా వార్తలు రాసుకుంటూ వస్తాయి. ఇక మా వాడు ఉంటాడు వెలుగు, వీడేమైనా రాసిన అప్పుడు లడ్డు అంటే ఇగో సేమ్ ఈడు అంతే, ఇంత తక్కువ. ఇగో దేవులను రాజకీయాల్లోకి లాగొద్దు, తిరుమల లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు కామెంట్లు, కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందని విచారణకు ముందే ప్రకటించారని ఏపీ సీఎం చంద్రబాబు పైన ఆగ్రహం, లడ్డు తయారులో కల్తీ నెయ్యి వాడారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడి, సీఎం చంద్రబాబు టీటీడీ ఈఓ ప్రకటనలకు పొంతన లేదని ఫైరు, తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా. జర కొంచెం ఓ సురుకు బరగ తీసుకుని వేసినట్టు రాసింది. ఇది లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి పరిస్థితి. కాబట్టి ఏపీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక తెలంగాణ ప్రజలు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో అప్రమత్తంగా ఉండాలి. ఈ హైడ్రా, ఈ డ్రామాలు ఇవన్నిటితో అప్రమత్తంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కూడా మిమ్మల్ని మతం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి 2 మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి, మత రాజకీయాలు చేయకూడదు. ఏపీలో మీకు అవకాశం వచ్చింది, అల్టిమేట్ మెజారిటీ ఇచ్చిర్రు ప్రజలు, సరే ఈవీఎంతో గెలిచిర్రా, ప్రజలే ఓట్లు వేసిర్రా, ఇవన్నీ వేరే చర్చ, దాన్ని పక్కన పెడదాం. ఏదేమైనా గెలిచినోడు గెలిచినట్టే, 160 సీట్లు పైన వచ్చినాయి నీకు, నీకు అధికారం వచ్చింది, నువ్వు పాలించు, ప్రజలకు ఏం కావాలో చెప్పు, లడ్డు వ్యవహారం కాదు. తిరుమల లడ్డు నిజంగా కల్తీ అయితే దానికి బాధ్యులు ఎవరు, దాని కథను తెలిసి వాళ్లకు ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయండి, కానీ రాజకీయం చేయకండి. పవన్ కళ్యాణ్ని కొంచెం కంట్రోల్ చేయండి, ఏది పడితే అది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఫ్యాన్స్ ఏది పడితే అది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ ప్రజలు కూడా ఈ మత రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.